ఆర్థిక మంత్రిగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా, గోదావరి బెల్ట్ లో టీడీపీ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరుగా యనమల రామకృష్ణుడున్న గుర్తింపే వేరు. తునిలో యనమల బ్రాండ్ ను కొనసాగిస్తూ వస్తున్న రామకృష్ణుడికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. కూటమి అభ్యర్థిగా కూతుర్ని గెలిపించుకోవడం కోసం ప్రయాసపడుతున్న రామకృష్ణుడు ఇప్పుడు సొంత కుటుంబంలోని చీలికలు రావడంతో సతమతమవుతున్నారు. టీడీపీలో యనమల బ్రాండ్ కు వచ్చిన డామేజ్ ఏంటి? యనమల వెనక్కు తిరిగి చూసుకునేలా చేసిన కారణం ఏంటి? చిన్న కృష్ణుడు జంప్, పెద్ద కృష్ణుడి ఫ్యూచర్ ఏంటి? టీడీపీలో యనమల బ్రాండ్ కి డ్యామేజ్ తప్పదా? తునిలో కూతుర్ని గెలిపించుకునే మార్గం ఎక్కడ? యనమల ఫ్యామిలీ సర్కస్ లో భలే క్లైమాక్స్. యనమల రామకృష్ణుడు అండ్ యనమల కృష్ణుడు ఇద్దరు అన్నదమ్ములని తునిలో దశాబ్దాలుగా నడుస్తున్న టాక్. కానీ ఆయనకు ఈయన తమ్ముడా అంటే తమ్ముడు కాదు, తమ్ముడు లాంటి తమ్ముడు. ఇద్దరు అపూర్వ సహోదరులు అన్నమాట. పొలిటికల్ గా వాళ్ళ అటాచ్మెంట్ అటువంటిది. కానీ ఈ ఫెవికాల్ బంధం ఇప్పుడు తెగిపోయింది. అన్న రామకృష్ణుడికి కటిఫ్ చెప్పి కండువా మార్చి వైసీపీలో చేరిపోయారు చిన్న కృష్ణుడు. యనమల ఫ్యామిలీ పొలిటికల్ హిస్టరీలో ఇదొక కీలక ఘట్టమని చెప్పుకోవాలి. కేవలం యనమల రామకృష్ణ గారు చేసినటువంటి మోసం వల్ల ఈ రోజు పార్టీ మారవలసి వచ్చింది. 42 సంవత్సరాలు పార్టీలో కష్టపడినప్పుడు కూడా కష్టపడినటువంటి కార్యకర్తలను గుర్తించకుండా ఈ రోజున మోసపూరితమైన రాజకీయం ఆయన కొనసాగిస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా పార్టీ విడవలసి వచ్చింది. ఆ పార్టీలో ఉండే మాలాంటి వాళ్ళు కొనసాగే అవకాశం లేదు. యనమల రామకృష్ణ గారు మొదటి నుంచి మమ్మల్ని ఎదగనీయకుండా కేవలం నియోజకవర్గం పరిమితం చేసినటువంటి వ్యక్తిగా మేము ఈ రోజు మాకు అర్థమవుతుంది. యనమల కృష్ణుడితో పాటు శేషగిరిరావు, హరికృష్ణ, భాస్కర్ లాంటి మరికొందరు స్థానిక టీడీపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు. తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇదొక పెద్ద షాక్. రాజకీయంగా తొక్కేశారు. టీడీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని తేలిపోయింది. అందుకే పార్టీ మారామంటున్నారు యనమల కృష్ణుడు. నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు ఉంటాయో కూడా తెలియని అజ్ఞానులకు టికెట్లు ఇచ్చారు అన్న కృష్ణుడు కామెంట్ నేరుగా యనమల ఫ్యామిలీకి గుచ్చుకునే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పినప్పుడు కూడా ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మరి నియోజకవర్గంలో ఉన్న ఎన్ని గ్రామాలు ఉంటో తెలియనటువంటి వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజున ఎంత కష్టపడినప్పుడు కూడా ఈ 15 సంవత్సరాలు 24 గంటలు ప్రజల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా యనమల రామకృష్ణ గారు మాటనే టికెట్ మార్చారని నా భావన. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపు కోసం కృషి చేస్తానని వైసీపీ అధిష్టానానికి మాటిచ్చారు కృష్ణుడు. ఇప్పుడు ఈ చిన్న కృష్ణుడి లోటును పూడ్చుకోవడం ఎలా అంటూ తుని టీడీపీ క్యాడర్లో ఫికర్ మొదలైంది. యనమల ఫ్యామిలీలో చీలికని జీర్ణించుకోవడం కష్టంగా మారింది వాళ్లకు. ఎందుకంటే 42 ఏళ్లుగా టీడీపీలోనే ఉంటూ యనమల స్థానికంగా లేకపోయినా తానే గట్టిగా నిలబడి తుని నియోజకవర్గాన్ని నిలబెట్టాడు యనమల కృష్ణుడు. తునిలో జరిగిన రా కదలిరా సభలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. దాడిశెట్టి రాజాను ఓడించాలంటే కృష్ణుడే దిక్కు అని కూడా పార్టీ డిసైడ్ అయింది. కానీ చివరి నిమిషంలో తమ్ముడికి హ్యాండ్ ఇచ్చి కూతురికి టికెట్ ఇప్పించడంతో యనమల బ్రదర్స్ మధ్య చిచ్చు రాజుకుంది. యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కి మైదుకూరు ఎమ్మెల్యే సీటు, యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కి ఏలూరు ఎంపీ సీటు, యనమల కూతురు దివ్యకు తుని అసెంబ్లీ సీటు, ఇలా కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇప్పించుకున్న యనమల రామకృష్ణుడు తమ్ముడినైనా తనకు మాత్రం అన్యాయం చేశారని లోపల లోపల ఉడికిపోయారు యనమల కృష్ణుడు. రామకృష్ణుడిని నిలదీశాడు తమ్ముడు కృష్ణుడు. చంద్రబాబు పిలిచి మాట్లాడి సర్దుబాట్లు చేశారు. న్యాయం చేస్తానని మాటిచ్చారు, బుజ్జగించి పంపారు. కొన్ని రోజులుగా యనమల దివ్య తరపున ప్రచారం చేస్తూనే ఉన్నా అంతరంగంలో మదనం తప్పలేదు. అడపాదడపా క్యాంపెయినింగ్ లో రామకృష్ణుడు మద్దతుదారులకు, కృష్ణుడికి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. దీంతో తునిలో దివ్య నామినేషన్ వేసిన మరుసటి రోజే ఓపెన్ అప్ అయ్యారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి జై కొట్టారు యనమల కృష్ణుడు. టీడీపీలో 42 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా మండల స్థాయి పదవులతోనే తృప్తి పడాల్సి వచ్చిందని, అందుకే పార్టీ మార్క తప్పలేదు అన్నది ఆయన లాజిక్. తెలుగుదేశాన్ని వీడిన కృష్ణుడి ఫ్యూచర్ ఏంటి? ఆయన వైసీపీలో ఇమడగలరా? నిన్నటిదాకా దాడిశెట్టి రాజాతో నువ్వానేనా అంటూ తలపడిన కృష్ణుడు రేపటి రోజున ఆయనతో కలిసిమెలిసి పనిచేయగలరా అనేది తుని జనంలో వినిపిస్తున్న సందేహం. యనమల కృష్ణుడికి తుని వైసీపీలో దొరకబోయే ప్లేస్ ఏంటి అనే చర్చతో పాటు కృష్ణుడి లోటుతో యనమల ఫ్యామిలీకి జరగబోయే డ్యామేజ్లేంటి, బాబాయ్ యనమల కృష్ణుడి జంపింగ్తో కూటమి అభ్యర్థిగా యనమల దివ్య విజయావకాశాలపై పడే ఎఫెక్ట్ ఎంత అనేది తుని జనంలో మొదలైన కొత్త చర్చ.